నంద్యాల జిల్లా మహానందిలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసిస్తూ మహానంది మండల టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు ఆయురారోగ్యంతో ఉండాలని, బెయిల్ త్వరగా రావాలని, వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు కావాలని 101 టెంకాయలు మహానందీశ్వరునికి సమర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా తప్పుడు కేసులు బనాయించడం ఒక జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని వాపోయారు. రైతులు నీళ్లు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారని, వాటిని పట్టించుకోకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి మచ్చలేని చంద్రబాబుకు ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం తగదన్నారు. దీక్షకు మహారంతి మండల, జనసేన, సిపిఐ నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, మండల అధ్యక్షుడు ఉల్లి మధు, ఆర్ఎస్ రాజులపల్లి సర్పంచ్ అస్లం బాషా, క్రాంతి కుమార్, నందిపల్లి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరసనకు కూర్చున్నటువంటి అన్ని గ్రామాల నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు. ఈరోజు మనం చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మన మహానంది మండలం నుంచి ఒక్కరోజు రిలే నిరాహారకు కూర్చున్నటువంటి అందరికీ మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు బన్నూరు రామలింగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఏసీ రూల్ నుంచి లంజకాంచి బయటకు వచ్చి పండుకుంటున్నాడు. అప్పుడు రైతుకు నీళ్లు కావాలని అప్పుడు పోతాను నీళ్ళు ఎత్తానికే. అవసరమా ఎమ్మెల్యే పదవి? రైతుల కష్ట సుఖాలు లేని ఈయన ఒక ఎమ్మెల్యేనా? 10 రోజులు నీళ్లు కింది పోయినాక మేలుకునే ఎమ్మెల్యే మనకు అవసరమా? బ్రహ్మాండంగా ఈ ఉండే నీళ్ళతనే 2 కార్లు పండించే కెపాసిటీ మనకు పుట్టారు రాజశేఖర రెడ్డికి ఉంది. అదే ఈయనకి ఎందుకు లేదు అంటే ఎవడు బాగుండకూడదు, ఎవడు బాగుపడకూడదు. వాడొక్కడే రియల్ ఎస్టేట్ అమ్మకాలా, మంది సొమ్ములు అమ్మకాలా, గవర్నమెంట్ సొమ్ములు అమ్మకాలా, అన్ని వాడొక్కడే తినాలా. లాస్ట్ ఎలక్షన్ల ముందు వాడు వారస సిల్లరకు ఎగవడాలంటే జనం కాడ డబ్బులు ఉండకూడదు, రైతు కాడ డబ్బులు ఉండకూడదు. అది వాళ్ళ ఉద్దేశం. అది గమనించి గ్రామాలలో కూడా వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులు మా అంటే 1000, 5000, 3000 ఏమి కావు. మన జీవితాలు బ్రహ్మాండంగా బాగుపరిచిన 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కూడా మించి చేయలేని ఇది దద్దమ్మ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కి సమానంగా 5 ఏళ్ళైనా చేయలేని ఈ దద్దమ్మ ఎమ్మెల్యే అవసరమా అని అడుగుతున్నా. మీరు కూడా గ్రామాల్లో చెప్పాలా, ఈ విషయం ప్రతి కార్యకర్తకు చెప్పాలా. 4 సంవత్సరాల నుంచి ఎండకాలకు నీళ్లు ఇవ్వకుండా ఈ సంవత్సరం వానకాలం ఉడక 10 రోజుల నుంచి 10 రోజులు ఇస్తారంట. ఏ కాలం వానకాలంలో ఈ కర్మ ఉందా? రిజర్వాయర్ 8 టీఎంసీల నీళ్లు తెప్పించిన, 16 టీఎంసీలు తెప్పించిన నీళ్లను దద్దమ్మ ఎమ్మెల్యే అన్న పనుకొని లాస్ట్ కిందికి చెక్క ఆయన కేసీఆర్ కరెంటు కొట్టుకపోతుంటే అప్పుడు లెవెల్ తగ్గుతుందని అప్పుడు మేల్కొని నీళ్లు కొంచెం నీళ్లు తెచ్చారు. వచ్చే ఆడ 7 టీఎంసీలు రాలే. అదే 10 రోజుల ముందే మేల్కొని ఉంటే మన 16 టీఎంసీలు నిండిండు కదా, 16 టీఎంసీలు నిండింటే 2 గారులకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండు కదా. ఎత్తొచ్చు, ఎందుకు ఎత్తలే అంటే ఈయన వాళ్ళకి ఏసీ రూమ్లలో జలకాలం అనుకున్నాను. ఈడు ఎవడన్నా ఎట్ల పోనీ రైతులు ఎట్లన్నా పోనీ వీళ్ళకి సంబంధం లే.